ఐటమ్ రాగి జావ. ఇందుకు కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఒక 4 ఇలాచి, ఒక చిన్న 1/4 కిలోలో సగం బెల్లము, వాటర్. మీరు ఎన్ని గ్లాసులు తయారు చేసుకోవాలనుకుంటున్నారో, ఎంతమందికి తయారు చేసుకోవాలనుకుంటున్నారో, గ్లాస్కు 1 గ్లాసు వాటర్కి, మా ఇంట్లో మేము 4 ఉన్నాము, 4 గ్లాసులు వాటర్. స్టవ్ వెలిగించుకుందాం. 4 గ్లాసులు వాటర్ పోసాం కదా, స్టవ్ వెలిగించుకుందాం. అవి బాయిల్ అయ్యే లోప ఇందాక తీసి పెట్టుకున్నాం కదా బెల్లము. మీకు తీపి ఇంకా తక్కువ కావాలంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారు తక్కువ తాగుతాము, తీపి చాలు అనుకుంటే ఈ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు తీపి ఉంటేనే ఇష్టపడతారు, అది కాక రాగి చావ కదా అనుకుంటే వేసుకోవచ్చు. మాకు తీపి వద్దు అనుకుంటే, ఇప్పుడు బెల్లం వేసాం కదా, బెల్లం బదులు ఉప్పు వేసుకోవచ్చు. ఇవి రెండు వద్దు, మాకు షుగర్ బీపీ ఉంది మా ఇంట్లో అనుకుంటే, ఈ రెండు లేకుండా ఓన్లీ జావ కాచుకొని గోరువెచ్చదైనాక తేనె వేసుకొని తిరగొట్టుకొని తాగొచ్చు. వద్దు మాకు తేనె కూడా వద్దు అనుకున్నప్పుడు మజ్జిగ ఉంటాయి కదా, కొద్దిగా ఇది చిక్కగా చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఇంకా చాలా మంచిది, పిల్లలు తాగలేరు కదా అలాగా, పెద్దవాళ్ళు అయితే అన్ని అర్థం చేసుకోగలరు. ఇది ఇలాచి, నేను మళ్ళీ అవి కాగిన తర్వాత ఇలాచి తీసేస్తా, చిన్నపిల్లలకి నోటికి అడ్డం పడితే తాగరు. అంత తెల్లిన తర్వాత ఉడగట్టేస్తా, అంతలోపల స్మెల్ పడుతుంది. తెల్లలోప బెల్లము ఇది అవుతుంది. స్పూను రాగి పిండి, ఇంతలోప రాగి పిండి కలిపి పెట్టుకుందాం. 1 స్పూను వాటర్, 1 గ్లాస్ వాటర్కి 1 స్పూను రాగి పిండి, తాగడానికి వీలుగా బాగుంటుంది. చిన్నపిల్లలకు కొంతమంది అడిగారు చిన్నపిల్లలకి ఎలా ఏంటి ఇది పోషకం అనేసి, అది కూడా ఒకసారి నేను మొలగట్టి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, వస్తూ ఉంటుంది. చల్లనీళ్ళు, చల్ల వాటర్ పోసుకోవాలి ఇందులో, వేడి వాటర్ పోసుకోకూడదు. వేడి వాటర్ పోసుకుంటే గడ్డ అయిపోతుంది అంతా. చల్ల వాటర్ పోసుకొని ఇలా కలిపి పెట్టేసుకోవాలి ముందుగా బాగా. గడ్డ లేకుండా ఇలా కలుపుకోవాలి, ఉండాలి లేకుండా. ఇంకొక కూర పలుచన చేసుకున్నాం. ఇలా చాలా జారుగా ఇది ఒకసారి వడగట్టుకుందాము. బెల్లంలో డస్ట్ పార్టికల్ ఉన్నా ఇలాచి పిల్లలకు నోటి తగలకుండా, దీంట్లో స్మెల్ అంతా వీటికి పట్టేసి ఉంటుంది కదా, చాలు. ఇది మళ్ళీ పెట్టేసుకుందాం.
ఇప్పుడు మరొకసారి ఇలా ఇలా కలుపుకొని ఇది తెరలడానికి వచ్చింది. ఇలా పోసుకుంటూ ఏదో ఇలా తిరగడానికి వస్తుంది కదా, అది వేసినప్పుడే కలుపుకుంటూ ఉండిపోవాలి, లేదంటే అది గంటిపోతుంది. ఇంకా ఇలా ఇప్పుడు తిరగడానికి వస్తాడు, పొంగిపోతుంది, చందమంట పెట్టుకోవాలి. అలా అలా కొద్దిసేపు మరల నిద్దాం. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే తాగినా కానీ కొత్తగా అలవాటు చేసిన వాళ్ళు కొద్దిసేపు మరిగిన దానివల్ల కడుపు నొప్పి అలా రావు. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, చిన్నపిల్లలకు కొత్తగా అలవాటు చేసుకున్న వాళ్ళకి కొద్దిగా మరగనిద్దాం. మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఇలాగే తీసుకొని రావచ్చు. మీకు కొద్దిగా మరగబెట్టుకోండి, అంటే ఈ మోస్తారం సరిపోయింది. నేను ఇప్పుడు పాలు పోయట్లేదు. ఇది మామూలుగా మీకు పాలు కావాలి అనుకుంటే పాలు పక్కన కాచుకొని ఇప్పుడు తెరలేటప్పుడు పాలు పోసుకుంటూ కలుపుకోవచ్చు. పాలు పోసుకుంటూ నేనేంటంటే పాలు పోయట్లేదు, మామూలుగానే పాలు తాగుతాను కదా, మీరు దీంట్లో ఎందుకు లేదు నేను పోయట్లేదు. పాలు కావాలంటే పోసుకోవచ్చు, ఉప్పు వేసే దాంట్లో పాలు పోసుకోకూడదు, తీపిది కాబట్టి పాలు పోసుకోవచ్చు అని నేను పోయట్లేదు ఇక్కడ. మీకు ఇష్టమైతే పోసుకోండి, పక్కన కాచుకొని ఇప్పుడు తెరలేటప్పుడు దీంట్లో పాలు పోసుకుంటూ కలుపుకోండి. కాగితా రెడీ అయిందండి, గిన్నెలోకి తీసుకున్నాం సర్వింగ్ బౌల్లోకి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం, రాగి జావా రెడీ అయిపోయింది. ఇది ఎవరు తాగినా కానీ ఎంత తాగినా కానీ చాలా మేలే కానీ చాలా ఉపయోగమే కానీ నష్టమేముండదు, చాలా వరకు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. నా పొద్దున్నే టిఫిన్ బదులు ఇది తాగినా కానీ మంచిదే, నైట్ పూట సాయంత్రం పూట స్నాక్స్గా తాగినా మంచిదే. ఇలాంటివి మరిన్ని వీడియోలు మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.